అందరికీ నమస్కారము. నా పేరు మురళీకృష్ణ, ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్. ఈరోజు మనము దేని గురించి వివరిస్తున్నామంటే, ముఖ్యంగా బ్యాక్ పెయిన్, రిబ్స్ పెయిన్, నడునొప్పి, సయాటికా పెయిన్, వీటన్నిటికీ మనం యోగా ద్వారా పరిష్కార మార్గము ఏ విధంగా చేస్తే ఈ వ్యాధులు కానీ, ఈ ఇబ్బందులు కానీ, ఈ పెయిన్స్ కానీ తగ్గుతాయో ఆ మోడల్ చూపించబోతున్నాం అన్నమాట. ముఖ్యంగా మా స్టూడెంటు గిరి ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో అనేది నేను చెప్తా ఉంటాను, ఆయన చేస్తారన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా లేచి వెలకాల ఏదైనా మీ ఇంట్లో ఉండే దిండు ఈ సైజు పరిమాణంలో, ఈ పరిమాణంలో ఇక్కడ చూపిస్తున్న పరిమాణంలో, ఈ పరిమాణం మీద మనము ఆసనము వెల్లెలకల చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు గిరిబాబు, గిరిగారు నెమ్మదిగా దాని మీద పడుకుంటారు. దీంట్లో ముఖ్యంగా సీటు భాగము దిండు పైన ఉండాలి. సీటు భాగము దిండు పైన ఉండే మాదిరిగా నెమ్మదిగా పైకి జరుగు గిరి, కొద్దిగా సీటు భాగము దిండు మీదకి రావాలి మొత్తం. సీటు భాగము ఇంకా కొంచెం పైకి జరగాలి, ఇంకా కొంచెం పైకి జరగాలి. జరిగిన తర్వాత నెమ్మదిగా చేతులు రెండు పైకి చాపి తల పక్కన ఉంచాలన్నమాట. స్ట్రైట్గా చాపి నేల మీద ఆనించేసి, అదే అది, చేతులు వెల్లలకల ఆకాశం వైపుగా ఉంచాలి, కాళ్ళు స్ట్రైట్గా చాపాలి. ఈ విధంగా పూర్తి ఆసన స్థితి వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇది సేతు బంధాసన స్థితి. అంటే సాధారణంగా మనం ఆసనం వేయలేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ దిండు సహాయంతో ఈ సేతు బంధాసన స్థితి పార్షియల్గా ఈ రకంగా వేసుకోవచ్చు. ఈ ఆసనం వల్ల ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే, మనం సాధారణంగా ప్రతిరోజువారి కార్యక్రమాలలో ముందు వైపుకు వాలి పనులు చేసుకుంటూ ఉంటాము. దాదాపు ముందు వైపుగానే ఎక్కువ మనము ముందు వైపుకు వంగడం కానీ, ముందు వైపుకు వాలి చేసుకోవడం కానీ, పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ముఖ్యంగా అరగడం కానీ, స్లైట్గా బెండ్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది రోజువారీ కార్యక్రమంలో. మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్రతిరోజు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇదివరకే L4 L5 వెన్నెముక సమస్యలు ఉండేవాళ్ళు, నొప్పి కలిగిన వాళ్ళు, డిస్క్ ప్రొలాప్సు, డిస్క్ బల్జ్, తర్వాత వచ్చేసి స్లిప్ డిస్క్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఈ రకంగా ఆసనం చేస్తూ కొంత నిపుణుడైన, యోగా నిపుణుడైన వాళ్ళ పర్యవేక్షణలో చేస్తే ఇంకా మరీ మంచిది. లేదైనా కూడా, లేకపోయినప్పటికీ ఈ విధంగా చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. దాంతోపాటు మనము ఈ వ్యక్తి పక్కనే ఉన్న స్టాండ్ ఒకటి ఉంది, ఇది దాదాపు ఇంకా పూర్తిగా ఆపరేషన్ దశలో మీకు ఆపరేషన్ చేస్తే కానీ నడునొప్పి తగ్గదు అని అల్లోపతికి కానీ మిగతా చోట కానీ ఎక్కడైనా చెప్పి ఉన్న వాళ్ళకు కూడా ఈ రకంగా నెమ్మదిగా 12 వారాల పాటు దీంతోపాటు మరికొన్ని ఆసనాలు చేయవలసి ఉంటుంది. అవన్నీ వేస్తే సంపూర్ణంగా మనము బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. దాంతోపాటు సయాటిక్ పెయిన్, అంటే చేతి దగ్గర నుంచి నడుములో నుంచి కాలు వరకు కుడివైపు కానీ ఎడమవైపు కానీ కొన్ని సంవత్సరాలు, నెలల నుంచి, సంవత్సరాల నుంచి, రోజుల నుంచి ఈ విధంగా నొప్పి పీడిస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా ఈ విధమైన యోగాసనాల క్రమము, ఇంకా ఒక 7-8 ఆసనాలు ఉంటాయి దీని తర్వాత చేయవలసినవి, అవన్నీ చేస్తే 12 వారాల నుంచి 15 వారాల లోపల సాధారణ వ్యక్తిగా మారిపోవచ్చు, ఆరోగ్యవంతంగా మారిపోవచ్చు. దీంతోపాటు నెమ్మదిగా లేయాలి గిరి, సైడ్కి తిరిగేసి నెమ్మదిగా స్టాండ్ దగ్గరికి వెళ్ళి, ఇది L4 L5 బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్స్ కోసము ప్రత్యేకంగా రూపొందించబడిన సేతు బంధాసనము స్టాండ్ అన్నమాట. దీని మీదుగా కమ్మీలు పట్టుకో, కమ్మీలు పట్టుకొని నెమ్మదిగా నిదానంగా, ఏమి ఇబ్బంది లేదు, తొందర ఏం లేదు, ఇంకా కొంచెం పైకి జరగాలి. దాదాపు తుంటి దగ్గర నొప్పి ఉండేవాళ్ళైతే ఈ విధంగా ఇంకా పైకి జరగాలి. తుంటి భాగము కరెక్ట్ కమ్మి, నిలువు కమ్మి మీదకి వచ్చేంత వరకు జరగాలి. కమ్మీలు పట్టుకో, జరుగు,
నెమ్మదిగా తల కింది కానీ చేసుకుంటారు. కాలు జాపాలి. ఇప్పుడు ఆ విధంగా చేతులు ఉంచుకొని బాగా సమస్య, నడునొప్పి సమస్య ఉండేవాళ్ళు దాదాపు ఒక 3 వారాలు ఈ దిండు సహాయంతో నేను చెప్పిన సేతుబంధాసనం వేసుకున్న తర్వాత ఈ స్టాండ్ సహాయం తీసుకొని మరిన్ని వారాలు దాదాపు ఇంకా 7-8 వారాలు మొదటి రోజు 5 నిమిషాలు మొదలుకొని దాదాపు 10 వారాలు పూర్తయ్యేసరికి ఇదే ఆసనము 1/2 గంట వరకు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత గిరి నెమ్మదిగా కమ్మీలు పట్టుకొని ముందుకు లేవాలి. ప్రతి దాంట్లో తొందర ఏం లేదు, మధ్యలో స్టాండ్కి కమ్మీలు ఉంటాయి, నిదానంగా ముందుకు జారి కూర్చో, సీట్లో కూర్చో, ముందుకు జారి అట్లనే కమ్మీలు పట్టుకొని జారు, వీపుని మెల్లమెల్లగా తీసుకొని పో, కమ్మీలు పట్టుకో, ముందుకు జారి కూర్చో, అట్లా కూర్చొని ప్రశాంతంగా ఆనుకో కొద్దిసేపు. ఆనుకున్న తర్వాత నెమ్మదిగా ఇటువైపు తిరుగు, పూర్తిగా ఇటువైపు తిరిగి మామూలు సుఖాసనంలో కూర్చో. ఈ విధంగా ఈ ఆసనం పూర్తి చేసుకోవాలి. నీ పేరు చెప్పు. ఏ ఊరు? దాదాపు గిరి గారు ఈ శిక్షణ గత కొన్ని వారాలుగా తీసుకొని బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నారు. నీకు ఎలా ఉంది ఈ ఈ ఆసనం ప్రారంభించిన తర్వాత ఈ పద్ధతి? పెయిన్ ఓకే. ఈ తర్వాత ఈ రకమైన స్టాండ్ కొరం కానీ తర్వాత మన యోగాసన బుక్స్ గురించి కానీ మీరు సంప్రదించవచ్చు. ఆదిత్య యోగా హోలిస్టిక్ హెల్త్ సెంటర్ కర్నూలు.